మీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏమో రోజు రోజుకి పెరుగుతుంది, సస్టైన్ అవుతుంది, ఎక్కడ కూడా 1% కూడా పడే పరిస్థితి కనిపించట్లా కనుచూపు మేర. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, మరోవైపు వర్గపోరు, పార్టీని వీడుతున్నటువంటి అసంతృప్తులు, ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు చూసుకోవచ్చా మీకు? ఇప్పుడు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ డిక్లైనింగ్ మోడ్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇంక్లైనింగ్ మోడ్లో ఉంది. సో ఇంక్లైనింగ్ 2 స్టెప్లు ఇంక్లైన్ అవుతామా 4 స్టెప్లు ఇంక్లైన్ అవుతామా అనేది కాంగ్రెస్ పార్టీ మీద డిపెండ్ అయింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు ఆ ప్రజలు ఏదైతే నమ్మకంతో చేస్తారో అది ఎంత 2 స్టెప్స్ ఎక్కుతామా 4 స్టెప్స్ ఇంక్లైన్ చేస్తామా అనేది కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. ఈరోజు టీఆర్ఎస్ను వద్దు అనుకుంటున్నారు. ఎమ్మెల్యే మీద వ్యతిరేక మంట, కోపం, ఎమ్మెల్యే మీద విపరీతమైన వ్యతిరేకత, ఇది 40 నుంచి 50 నియోజకవర్గాలలో ఎమ్మెల్యే రోడ్డు మీకు వచ్చేసారు. ఇలా కేసీఆర్ మాట కూడా ఎవరు వింటలేరు, కొట్టుకుంటున్నారు రోడ్డు మీకు వచ్చేసి. మీరు మీడియాలో, మీరు యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి. కనుక ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇలా ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద స్టేట్మెంట్ ఇస్తే ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. ఇదే కేసీఆర్ ఏమన్నాడంటే, అంతకుముందు ఏం మాట్లాడిందంటే, ఇదే కేసీఆర్ ఏం మాట్లాడిందంటే, ఎవరైనా తీసి బయటపడేస్తామని చెప్పింది, ఉతికి బయట ఆరేస్తా అని చెప్పేసి ఇదే వర్డ్స్ యూజ్ చేసిండు. మరి ఒక షోకాస్ నోటీస్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు మైనంపల్లి హనుమంతరావుకి. ఇప్పుడు దాకా షోకాస్ నోటీస్ ఇవ్వలేదు. ఫర్గెట్ అబౌట్, మీరు సస్పెన్షన్ అనేది సెకండ్ ఆప్షన్, ఫస్ట్ అయితే నేనైతే చూడలేదు, మరి మీరు చూసిన మీడియాలో షోకాస్ నోటీస్ కూడా దే హావ్ నాట్ ఇష్యూడ్ ఏ షోకాస్ నోటీస్. అంటే కేసీఆర్ ఇవాళ భయపడుతున్నాడా? అంతే, షోకాస్ నోటీస్ ఇప్పుడు మన కంపెనీలో ఉంటాం మనం రాజకీయ కాంగ్రెస్ పార్టీలో, నీకు ఫస్ట్ షోకాస్ నోటీస్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ షోకాస్ నోటీస్ అంటే డజన్ మీన్ దట్ సస్పెండింగ్. మీకు షోకాస్ నోటీస్ అంటే నువ్వు తప్పు చేసినావని మాకు తెలిసింది, దానికి ఎక్స్ప్లెయిన్ చేయు ఎందుకు వచ్చినావు అంటే, నువ్వు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సాటిస్ఫాక్టరీ అయిపోతే దాని ఫైన్. ఇంతవరకు షోకాస్ నోటీస్ కూడా ఇష్యూ చేయలేదు కదా మైనంపల్లి హనుమంతరావుకు. అంటే ఏ పరిస్థితుల్లో ఇవాళ కేసీఆర్ ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఉందో ఒకసారి అర్థం చేస్తాం. సో ఏంటి సార్, ఇవాళ పెద్ద ఎత్తున మీరు బీసీ సంబంధించిన డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు, మైనారిటీ డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు, సేమ్ కేసీఆర్ కూడా దళిత బంధు, బీసీ బంధు ఇస్తున్నాడు. సో ఇవన్నీ కేవలం వాళ్ళు చేస్తున్నారు, మీరు చేస్తారు, ఎన్నికల స్టంట్లుగా చూడాల్సిన అవసరం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సంక్షేమ పథకాలు మొదటి నుంచి చేస్తున్నది కాంగ్రెస్. అది కాంగ్రెస్ పార్టీని ఫాలో అయింది కేసీఆర్. ఇప్పుడు పెన్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తుంది. ఈ బంధు అనేది ఆయన పేరు తీసుకొచ్చింది తప్ప దళిత బంధు కూడా ఎందరు ఉపయోగపడినని వ్యవస్థలు ఏమి ఉపయోగపడలేదు. వీళ్ళంతా ఎమ్మెల్యేలు, చుట్టుపక్కల సెకండ్ లెవెల్ లీడర్స్ సాటిస్ఫై అయ్యారు. కానీ ఈరోజు టీఆర్ఎస్లో కూడా నేను చెప్పేది అంతే, సెకండ్ లెవెల్ లీడర్స్ కార్యకర్తలు చాలా కోపం ఉన్నారు టీఆర్ఎస్ మీద. నేను చూస్తున్నాను కదా ప్రతి కాన్స్టిట్యూన్స్లో, నాతో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు టీడీపీలో. నేను పనిచేసినప్పుడు చాలామంది ఈరోజు ఇదే కార్యకర్తలు వాళ్ళ ఎమ్మెల్యే మీద అసహ్యంగా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే బాగుపడ్డాడు కానీ మేము బాగుపడలేదన్న ఫీలింగ్లో ఉన్నారు. మేము కస్టమర్ చేసినాము, మా చెమట ఒడిచినాము, మేము 10 సంవత్సరం నుంచి టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్నాము, తెలంగాణ గురించి ఎంతో ఉద్యమాలు చేసినాము, రోడ్డు మీదకి ఎక్కినాము, వంట మార్పు చేసినాము, అన్నీ చేసి ఈరోజులగా తెలంగాణ వచ్చిన తర్వాత మా పరిస్థితులు అయిపోయింది, ఉన్నాయి అనుకున్నాం. వీళ్ళు ఎక్కడి నుంచో ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచో వచ్చేసారు, టికెట్లు తీసుకుని ఎమ్మెల్యేలు అయిపోయారు, వీళ్ళు 100 కోట్లకు అయిపోయారు, మేము బిచ్చగలం అయిపోయినాం అని చెప్పేసి చాలా ఫీలింగ్లు ఉన్నారు. కనుక వీళ్ళని ఎవరు ఓడగొట్టరు, కార్యకర్తలు వీళ్ళని ఓడగొట్టేస్తారు. ఆ పరిస్థితి కాంగ్రెస్కి లేదా ఈసారి? లేదు, కాంగ్రెస్ ప్రజల్లో ఉంది కదా. కార్యకర్తలు కూడా 10 సంవత్సరాల నుంచి అధికారం లేకుండా అలసిపోయి ఉన్నారు కదా కార్యకర్తలు కూడా. ఇలా ఇదే కార్యకర్తలు కూడా కసితో ఉన్నారు. ఎందుకంటే ఎవరేం సంపాదించుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ ఉండడం. ఈ 10 సంవత్సరం నుంచి ప్రభుత్వం అదే ఉంది కదా, ప్లస్ ప్రజల సపోర్ట్ ఉంది కదా. ప్రజలు ఏమనుకుంటారు, ఆల్టర్నేటివ్ మాకు కావాలి, ఈ 10 సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇచ్చినాము, ఒకసారి చేంజ్ చేసి చూద్దాం, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది తెచ్చింది మేమే అని చెప్పేసి ఒకసారి ఇచ్చిండ్రు. ఈ అభివృద్ధి ఆగిపోతుంది, ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, లేకపోతే మళ్ళీ ఆంధ్రాలో వచ్చి కూర్చుంటారు అని చెప్పేసి అదో స్టంట్ పెట్టి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ పెట్టేసి మళ్ళీ ఆంధ్రాలో వచ్చేసి మళ్ళీ నీళ్ళు అయిపోతాయని చెప్పేసరికి తెలంగాణ ప్రజలు భయపడ్డారు. అరే ఇంత మనం అధికారం వచ్చినా, ఈ 5 సంవత్సరాలు వచ్చినా ఇంకొక 5 చూద్దామని, ఇంక ఈ 5 ఇయర్స్ అయితే విపరీతమైన దోపిడీ, భూ దోపిడీ, ఎక్కడ వచ్చినా దోపిడీ, ఇసుకలేని మొత్తం కొట్టేసారు. ఇప్పుడు బాన్సువాడలో అక్కడ ఎమ్మెల్యే వాళ్ళైతే మొత్తం టోటల్ నాకేసేసారు మొత్తం. అసలు ఇసుకని ఏం మిగిలేదు ఇంకా, ఈ అక్కడ మైనింగ్లు ఏమి ఉండలేదు ఇక, ఇక మొత్తం కుటుంబం తినేసింది ఇక, ఇక ప్రజలకు ఏం లేదు. అందుకే వర్షాలు అనేవి పడితే కూడా కాలువలు కూడా ఇప్పుడు ఇసుక అనేది లేదు పరిస్థితి. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ
లాగేసుకున్నారు, తినేసిండ్రు. ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా అంటే తిన్నారు అంటే కోపం వస్తుంది వాళ్ళకి. సో ఏంటి సార్, ఇప్పుడు కవిత ఈడీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉందో 5 నెలలు 6 నెలల తర్వాత మరోసారి తెర మీదకి వచ్చింది. గతంలో అరెస్ట్ దాకా వెళ్ళి బీజేపీ నేతలు కూడా అరెస్ట్ చేయబోతున్నారు అని ఫీలర్స్ వదిలి ఇవాళ అప్పట్లో ఆగిపోయిన సందర్భం. సో దాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంది, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కావాలంటే కవిత అరెస్ట్ ఆగిపోయింది, అసలు ఎక్కడ చర్చ లేకుండా పోయింది అనేది మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ. ఇవాళ మీ నోర్లు మూపించడానికి మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చిందా, లేకుంటే నిజంగానే ఫెయిర్ ఎంక్వైరీ జరుగుతుందా, లేకుంటే బీజేపీ పాత్ర ఉందా, అసలు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఏం నడుస్తుంది ఇప్పుడు అంటే? ఇప్పుడు ప్రజలు ఎలక్షన్స్ 90 డేస్ అంటారు డిసెంబర్లో, దీన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈడీ నోటీస్ కూడా మళ్ళీ అప్పుడు కూడా అట్లే వచ్చింది, ఈడీ నోటీస్ వచ్చింది రేపు, అప్పుడు సీరియస్ తీసుకున్నారు పబ్లిక్, అరే ఈ ప్రాసెస్లో ఉన్నారు కదా మీరు అరెస్ట్ అయిపోతుందని. ఆ రోజు వాళ్ళు చేసిన మోసానికి పబ్లిక్ ఈరోజు ఈడీ నోటీస్ కూడా మీకు ఎక్కడ నుంచి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే ఇదంతా ఎలక్షన్స్ అంటే అని చెప్పేసి అర్థమైపోయింది. ఇప్పుడు బీజేపీకి ఏంది, కాంగ్రెస్ పార్టీ రాకూడదు, వెరీ సింపుల్ ఎజెండా. సో ఇవాళ బీజేపీ చేసినటువంటి సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది కనుక కాంగ్రెస్ పార్టీ రాకూడదు. దానికి టీఆర్ఎస్ వస్తే వాళ్ళ సెకండ్ బి టీమ్ అది. ఇలా బీజేపీ టోటల్ కొలాప్స్డ్, ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా ఉన్న 16-17% కూడా 8%కి వచ్చేసింది. ఇంకా దేర్ ఇస్ నో వే బీజేపీ కెన్ టేక్ ఆఫ్. మీరు ఎన్ని చేసినా కానీ, మీరు ఎన్ని తలకాయ కిందకి పెట్టుకేసినా, ఎన్ని చేసినా కానీ ఈరోజు బీజేపీ లేచే పరిస్థితి లేదు. ఎందుకంటే పబ్లిక్లో 100% నువ్వు మీకు నేను కాదు. చిన్న గ్రామంలో తాండాలు పోతే కవిత లిక్కర్ స్కామ్ మాట్లాడతారు, అది బీజేపీ అండౌన్తో మాట్లాడుతున్నారు ఢిల్లీ స్కామ్. ఎంత అరెస్ట్ ఎంత అండి, ఇప్పుడు చంద్రబాబు తీసి అరెస్ట్ చేసింది కదా, అసలు అసలు ఏమన్నారు రీజన్ ఏం లేదు కదా. ఇంత ఇంత ఈడీ స్కామ్ ఎఫ్ఐఆర్లో పేరు లేకున్నా కూడా ఎఫ్ఐఆర్ మరి ఇక్కడ ఇక్కడ మీకు అన్నీ ఉండి, మీకు ఏ టు వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ నో ఫైలింగ్ అంతా ఉండి, వాళ్ళ ఈడీ అంతా కూర్చుండి ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయినాయి, ఫైల్స్ కూడా సబ్మిట్ అయిపోయినాయి, రేపు మాపు జైలుకి వెళ్తుంది అన్న స్టేజ్ నుంచి సీన్ రివర్స్ అయిపోయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పాడు కదా కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ములాఖాత్ చేసుకున్నాడు, ఆలోచన అయిపోయింది అందుకే అరెస్ట్ అవ్వలేదని ఆయన స్వయంగా బహిరంగంగా చెప్పాడు కదా అధ్యక్ష మార్పు సందర్భంగా. సంజయ్ కూడా మార్పు చేసింది కదా, ఏదైతే సంజయ్ అటాక్ చేస్తున్నాడు కేసీఆర్ మీద, దాన్ని సంజయ్ మార్పు కిషన్ రెడ్డి వచ్చిండు మీకు అప్పుడు ఏం లేదుగా, ఇప్పుడు ఏం అటాక్ లేదు గవర్నమెంట్ లేదు, మళ్ళీ ఇప్పుడు ఏదో ఈడీ అని చెప్పేసి అంటే లేదు మేము సపరేట్ అని చెప్పేసి క్రియేట్, కానీ పబ్లిక్లో నమ్మే పరిస్థితి లేదు. సెప్టెంబర్ 17 నాడు పెద్ద ఎత్తున విజయభేరి సభతో పాటు సిడబ్ల్యూసీ సమావేశాలు కూడా జాతీయ స్థాయి నేతలతో పాటు తెలంగాణ హైదరాబాద్ వేదిక కావటాన్ని అంటే ఏఐసీసీ తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రియారిటీ చెప్తున్నారా, అసలు ఎందుకు హైదరాబాద్ వేదిక అయింది అంటే? ఎందుకంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి, తెలంగాణతో పాటు మిగతా 4 రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడెక్కడ ప్లేస్ చేయకుండా కేవలం హైదరాబాద్ మీదే ఫోకస్ చేస్తుంది కాంగ్రెస్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి? నంబర్ వన్ ఈరోజు హైదరాబాద్ అనేది సెంటర్ పాయింట్ అయిపోయింది కంట్రీలో. మీకు హైదరాబాద్ అయితే మెట్రోపాలిటన్ సిటీ, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఇచ్చాయి, అదొకటి. నంబర్ 2, తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈసారి మనం తెలంగాణ తెచ్చుకోకుండా ఉన్నాము, తెలంగాణ గవర్నమెంట్ రాకుండా పోయింది అనేది హైకమాండ్కు చాలా, సోనియాగాంధీ గారు కూడా చాలా చాలా బాధ ఉంది. అంటే మనం తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా మనం ప్రభుత్వం రాలేకపోతున్నామని. ఈరోజు హైకమాండ్ 100% తెలంగాణ మనం ప్రభుత్వం రావాల్సిందే, ఎందుకంటే కేసీఆర్ మీద విపరీత వ్యతిరేకత ఉంది. ఈసారి మనం కేసీఆర్ని అనుకోకపోతే ఇంకా లక్షల కోట్ల కుటుంబం వెళ్ళిపోతుంది, కుటుంబ దోపిడీ అనేది మొత్తమైందని అందరికీ తెలుసు.